వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కు పురాతన కాలము నాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడా పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు. గంగానది ఒడ్డున ఒక ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయని, స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారముగా మారిపోతుందని అక్కడ రాసుంది. వెంటనే పుస్తకములో రాసున్న ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు. ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది. నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు. 2 వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. తన బ్రతుకుని మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవటంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు. ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపముతో నదిలోకి విసిరేసేవాడు. చివరికది అతడికి అలవాటుగా మారింది. వెతగ్గా వెతగ్గా ఒకరోజు మహిమలున్న రాయి అతడి చేతికి దొరికింది. ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు. రాయి చేతి నుండి జారిపోయే ఆఖరు క్షణంలో కానీ అతడు ఆ విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది.